మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు టిఆర్ఎస్ సర్కారు అంటూ టిఆర్ఎస్ ముక్తి తెలంగాణ కోసమే బీజేపీ పోరాటం సంజయ్ సీఎం కామెంట్స్ పై నిరసనగా ఢిల్లీలో బీజేపీ భీమ్ యాత్ర అంటూ మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు ఈ ధోరను మార్చాలని చెప్తున్నటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నిన్న తెలంగాణ ఏది ఏపీ భవన్ నుంచి ఏపీ భవన తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు ఒక నడక ప్రారంభించారు భీమ్ దీక్ష ఒకసారి చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటుండ్రు కల్వకుంట్ల రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సచివాలయానికి పోదు మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోదు అసలు సచివాలయమే ఉండదు గడిలు కట్టుకోవాలి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నాగంటే అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బాబాసాహ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు నేనే రాజ్యాంగాన్ని రాస్తా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా అంటే ఇంకా సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ నియంత్ర పాలన భరించాలా మేము నీ కుటుంబ పాలనను భరించాలా మేము నేనే దోసుకోవాలి నేనే దాచుకోవాలి బంపర్ ఆఫర్ ఇది ఎవరు దోసుకోవద్దు అని ఎవరు అనొద్దు నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు ఇది కల్వకుంట్ల రాజ్యాంగం ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి మూడు చెరువులు నీళ్లు తాగిస్తా దళిత బంధు ఇస్తా అని చెప్పి సమాజం జీల్ చేస్తా నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇయ మోసం చేస్తా నిరుద్యోగ మృతి ఇయ్యా రుణమాఫీ అయ్యా ఇండ్లు గట్టా అంబేద్కర్ గారి విగ్రహం పెడతాన పెట్టా అనుకుంటే రాజ్యాంగం రాస్తుంది కదా భరించడానికి సిద్ధంగా లేం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో అలా రాష్ట్ర రైట్ అది బీజేపీ వైపు నుంచి కేసీఆర్ కు జరిగినటువంటి అభిషేకం ఇక